పంచాయతీలో ఎక్కగ్రీవాళ్ళు చేయడము అనేది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రాలే అనుకోండి ఎక్కడైనా అనుకోండి ఎకగ్రీవాలు అనేది చాలా పాత పద్ధతి ఎందుకంటే ఇప్పుడంటే ఎలక్షన్ కమిషన్ ఉంది పాత రోజుల్లో అసలు ఎలక్షన్ కమిషన్ ఎక్కడదండి ఊర్లో అందరూ అనుకుని ఎవరు అనుకుంటే వాళ్ళని సర్పంచులుగా నిలబెట్టుకొని అందులో కులము మతం అని ఏం లేదు మంచివాడు ఎవరు అనుకుని వాళ్ళే యునానమస్ కానీ అనుకుని అలా నిర్వహించుకొని చాలా వరకు జరిగినాయి అలాంటి వ్యవస్థలోనే ఉండింది సరే ఇప్పుడు ఇప్పుడు రాను రాను దీనికి ఒక కమిషన్ దీనికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఈ పలానా ఐదేళ్లలో ఈ నిర్వహించడం అనేది ఎప్పుడు నిర్వహించాలి ఎలా నిర్వహించాలి దానికి ఒక సపరేట్ విభాగాలు దానికొక సిబ్బంది దానికంటే ముందు సమాయత్తం అవ్వడం ఇలాంటివన్నీ ఉంటుంది అంటే ఎలక్షన్స్ ఒక్కొక్క ఎలక్షన్ ఒక దాని మీద డిపెండ్ అయ్యి రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్వహిస్తాయి మిగతా అవన్నిటితో పోలిస్తే ఈ లోకల్ బాడీస్లో ప్రత్యేకంగా పంచాయతీ ఎలక్షన్స్ మాత్రం చాలా ప్రాధాన్యత అండి ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి రాజకీయాలన్నీ పల్లెటూర్ల నుంచే స్టార్ట్ అవుతాయి పంచాయతీల సర్పంచ్ల దగ్గర నుంచి వార్డు మెంబర్ దగ్గర నుంచి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఫీల్ అవుతారు గ్రామ పంచాయతీలన్న ఒక సర్పంచ్ వ్యవస్థలో సో ఆ సర్పంచ్ అనేవాడు ఆ అక్కడ ఉండే ఆ గ్రామ పంచాయతీ ప్రజలకి జవాబుదారుగా ఉంటూ మౌలిక సదుపాయాల విషయంలో కానీ అంటే ఆరోగ్య ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కానీ తనకున్న కేటాయించిన బడ్జెట్లో అంటే బడ్జెట్లో నుంచి ఆ పురపాలక సంఘాలను సంబంధించిన అన్నింటినీ కూడా విధులను అలాగే వాటి నిధులను కూడా సమపాల చేస్తూ ఒక మంచి సర్పంచ్గా సమానుకూలంగా పరిరక్షించుకునే ఒక వ్యవస్థ అంటే ఎప్పుడు నిత్యం మనతో ఒక ఎమ్మెల్యే అయితే ఎక్కడో ఉంటాడేమో కానీ సర్పంచ్ నిత్యం మనతో కనపడుతూ ఉంటాడు పొద్దున్న లేవంగానే సర్పంచ్ ఇంటికి వెళ్ళి మాకు ఇది రావట్లేదు వాటర్ రావట్లేదు ఓ ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇలా ఉంది లేకపోతే ఇక్కడ పండులు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చిన్న అన్ని కూడా ఫస్ట్ అటాక్ అయ్యేది సర్పంచ్కి ఎమ్మెల్యే ఎక్కడో నియోజకవర్గంలో ఎక్కడో ఉన్న ఏ మార్మాలకు మనకి కల్పించి కనపకపోవచ్చేమో కానీ ఎప్పుడూ యాదార్థంగా ప్రత్యక్షంగా మనకు కనిపించే వ్యక్తి సర్పంచ్ వ్యవస్థలే సో సర్పంచ్ అనేవాడిని చాలా గౌరవంగా నిజంగా ఊరి పెద్దగా ఎవరు వచ్చినా సర్పంచ్ ద్వారానే కలవడాలు ఏ అధికారం వచ్చినా ఫస్ట్ సర్పంచ్నే కలవడం ప్రథమ పౌరంలాగా ఒక నిర్దేశించబడిన వ్యక్తిగా చూస్తారు అండ్ గౌరవప్రదంగా కూడా చాలా బాగా చూస్తారు సో ఈ ఇలాంటి వ్యవస్థలో నుంచి రాజకీయాలు నిజంగా లేని వ్యవస్థలో రాజకీయ నాయకులు లేని వాళ్ళని మాత్రమే రాజకీయాలు లేని వాళ్ళని మాత్రమే చాలా వరకు పూరా పాత రోజుల్లో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని కానీ ఆ వ్యక్తి పనితీరుని కానీ ఆ వ్యక్తి మంచువాడా చెడ్డవాడ అలాంటి ఇలాంటివన్నీ చూసి మాత్రమే సర్పంచ్గా ఎన్నుకునేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాను రాను అది పరిణితి చెంది దీంట్లో పార్టీలు లేవు అనుకుంటేనే పార్టీల ముద్రలతో కనిపించకపోయినప్పటికీ మాత్రం నిజంగా కూడా ఉండేది పార్టీ వ్యక్తులను నిలబెడుతున్నారు సో దానివల్ల పార్టీ లాభ ఆపేక్షతో చేసేదే తప్ప స్వచ్ఛందంగా గతంలో ఒక ఒక సర్పంచ్ గారు నిజాయితీగా ఎలా ఉండి ఆ ఆ పరిపాలన ఆ గ్రామ పరిపాలన గ్రామ అభివృద్ధికి ఎలా ఉండేవాడు పర్యావరణ బ్యాలెన్స్ చేయడం దగ్గర నుంచి వాటర్ ప్యూరిఫై చేయడం దగ్గర నుంచి చిన్న అన్ని విషయాలు ఇది అదే నీళ్ళు అన్నీ కూడా సర్పంచ్ గారి పరిధిలోనే ఉండే అంశాలే కానీ ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు వ్యవస్థ నుంచి ఇప్పుడు స్వార్థపూరితమైన సర్పంచ్ వ్యవస్థగా మార్చేశాయి రాజకీయ పార్టీలు దానికి ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతి అని ఒక పేరు పెట్టి మెజారిటీ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో గెలుస్తుందో ఆ సంబంధించిన వ్యక్తులని చాలా వరకు కూడా గెలిపించుకుంటూ వస్తూ దీన్ని భ్రష్టుపట్టి చేస్తున్నారు సో దీనివల్ల స్ట్రాంగ్ ప్రతిపక్షాలు కూడా ఒక్కోసారి లేకపోవడం వల్ల అధికార పార్టీలో ఉన్న వాళ్ళని మాత్రమే ఒక రాజకీయమైన హోదాక కలిగించడం కోసమని వాళ్ళకు ఒక అధికారాన్ని అప్పచెప్పడం కోసమని అలాంటి వారికి పదోలను అంటగట్టడం వీళ్ళని ఒక సర్పంచ్ లాగా పార్టీకి అనుసంధానంగా పనిచేసే వాళ్ళని పెట్టడం జరుగుతూ ఉంది అంతకుముందు డబ్బు ప్రభావం కూడా ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు ఒక సర్పంచ్గా నిలబడి గెలవాలంటేనే కోట్ల వ్యవహారంతో అయిపోయింది అంటే డబ్బుతో ముడిపడిన వ్యవస్థగా అయిపోయింది దీనికి మళ్ళా కుల సమీకరణలు ఏ ఊర్లో ఎంతమంది కులాలు ఉన్నారు దాంట్లో ఎంత పాపులేషన్ ఉంది అందులో ఎవరు ఏ వాడలో ఏ వ్యక్తిలో యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది దాంట్లో మైనార్టీలు ఎంతమంది ఉంటారు ఆ ప్రాంతం దేనికి రిజర్వ్ అవుతుంది ఆ రిజర్వేషన్ ప్రక్రియలన్నీ కూడా ఇప్పుడు ఎంటర్ అవ్వడం వల్ల అది ఉమెన్ అయితే ఉమెన్కి మెన్ అయితే మెన్కి అలాగే అందులో ఉండే వాళ్ళకి రిజర్వేషన్స్ ఎస్సీలు బీసీలు అందరూ కూడా అన్ని రకాలుగా ఉండడం వల్ల ఈ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా రాజ్యాంగంలో అమర్చిన రిజర్వేషన్ ప్రక్రియ అనుగుణంగా ఇప్పుడు నిర్వహించుకుంటూ ఉన్నారు ఎలక్షన్స్ సో దాంట్లో నిలబడే వ్యక్తులు చాలా వరకు కూడా ఇప్పుడు ఒక ఎస్సీ రిజర్వేషన్ అయ్యింది అనుకుందాం ఆ గ్రామ పంచాయతీ అక్కడ ఉండే వ్యక్తి చాలా వరకు మేము చూసింది మేము మేము గమనించింది ఏంటంటే ఆ ఊరిలో పెద్ద మోన్స ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అగ్రకులానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఎస్సీ రిజర్వ్ స్థానం అయితే ఒక డమ్మీ వ్యక్తిని మాత్రం నిలబెట్టేసి వాడు కుర్చీలో కూడా కూర్చోలేని పరిస్థితి ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం వాడు కుర్చీలో కూర్చోకూడదు సర్పంచ్ అయినా సరే ఇప్పటికే అవమానాలు గురిచేస్తూ నాకే వస్తే సర్పంచ్ గిరి చూపించడం కోసం కొంతమంది వ్యక్తులను నిలబెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళ దగ్గర ఆర్థిక సోమక ఉండకపోవడం వాళ్ళ అమాయకులే ఉండడం వల్ల ఇంకోటి వాళ్ళకి చదువు లేని వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు ఆ పవర్ని పూర్తి లెవెల్ ఎంజాయ్ చేయనీయకుండా కట్టదిట్టం చేసే వ్యక్తులు దీని వెనకాల తీర వెనుక నిలబడి గ్రామ సర్పంచులుగా నిలబెట్టే వ్యవస్థ వచ్చేసింది సో ఒకప్పుడు పేదవారు మాత్రమే సర్పంచులుగా ఉండి నిజాయితీగా ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు మాత్రమే ఈ హో ఈ సర్పంచ్ హోదాలో కానీ ఏ రాజకీయ హోదాకైనా అర్హులుగా భావిస్తున్నారు ఇంకా వాళ్ళు ఎంత అంటే వాళ్ళ నేర ప్రవృత్తి కలవాడో ఇంకా గుండా యుద్ధం చేసేవాళ్ళు భూ కబ్జాలు చేసేవాళ్ళు ఎంతగా ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి పిలిచి అన్ని పార్టీల వాళ్ళు చాలా వరకు సర్పంచ్గా వాళ్ళ పార్టీల తరఫున సీక్రెట్గా నిలబెడతా ఉన్నాయి సో దీనివల్ల ఏమవుతా ఉందంటే ఎవరు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు అనే దాని మీద బేస్ చేసుకొని ఒకప్పుడు ప్రజలు కూడా ఒక వ్యక్తి చెప్తే ఆ ఓటింగ్ అంతా కూడా ఆ వ్యక్తికి వేసే వాళ్ళందరూ కూడా మా కుమ్మడిగా మాట్లాడుకొని ఒక పెద్ద మనుషులు చెప్పిన దాన్ని బట్టి కుల పెద్దలు చెప్పిన వాళ్ళు పలానా వాడిని గెలిపించుకుందామని ఒక మాట మా మాట మీద నిలబడి వాళ్ళంతా ఆ సర్పంచ్ని ఎన్నుకునేవారు ఇప్పుడు అలా కాదు కులానికి ఒక నాయకుడు సంఘానికి ఒక నాయకుడు వా వాడికొక ఇష్యూస్ తీసుకొని ఎవ ఎవరైతే తమకు చెప్పినట్టుగా వింటారో ఎవరైతే బాగా డబ్బులు సంపాదించుకొని ఉండేవాళ్ళు ఉంటారో ఎవరైతే బాగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఉంటారో వాళ్ళని మాత్రమే సర్పంచులుగా ఎన్నుకోవడానికి అర్హులుగా భావిస్తున్నారు సో ఇలా డబ్బున్న వాళ్ళని ఎప్పుడైతే రాజకీయాల్లో దింపేశారో సో అనూహ్యమైన డబ్బు అసలు ఫ్లోటింగ్లో ఎలా వెళ్ళిపోతుందంటే ఇవి గ్రామ సర్పంచ్ ఎలక్షన్సా లేకపోతే ఏ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్సా అనే కోణంలో పోటీ వ్యవస్థ ఏర్పడిపోయి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు దీని నియంత్రణ నుంచే ఎలక్షన్ కమిషన్ కానీ యంత్రాంగం కానీ సరిగ్గా పనిచేయకపోవడం అనేది ఒక దాంట్లో మనం చూస్తూ ఉన్నాం అంటే ఏంటి ఎవరైతే ఓటును కొనుక్కోవడంలో అంటే ఒక ఓటుకి ఎంత డబ్బులు అని చెప్పి ఆ వార్డుకి ఇంత డబ్బులు అని చెప్పి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో అలాంటి వ్యక్తులని ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారు తప్ప ఆ వ్యక్తి గెలిస్తే ఆ ఆ వ్యక్తి వల్ల గ్రామానికి ఏమైనా ప్రయోజనం అవుతుందా అతను నిజం గెలిచిన తర్వాత ఆ గ్రామంలో ఉంటాడా లేకపోతే వేరే పొరుగురా పొరుగు లే పొరుగు రాష్టానికో లేకపోతే పొరుగు రాష్ట్రానికో లేకపోతే హైదరాబాద్లో ఉంటాడా అనేది కూడా ఏం పట్టించుకోవట్లేదు ఆయన ఏదో చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చి ఆ రాజకీయంలో ప్రెజర్ తోటి రాజకీయం యొక్క సపోర్ట్ తోటి సర్పంచులుగా ఉంటున్నారు కొంతమంది అయితే వాళ్ళ భార్యల్ని నిలబెట్టడం భర్తయ్య కుర్చీ మీద కూర్చోవడం మీటింగ్లో కూడా డైరెక్ట్గా ప్రభుత్వం నిర్వహించే ప్రతి మీటింగ్లో కూడా భర్త వెళ్ళి నిర్వహించడం ఆడవాళ్ళ విషయంలో జరుగుతూ ఉంది అలాగే రిజర్వేషన్ విషయంలో కూడా ఇది జరుగుతూ ఉన్నది పోతే ఎలక్షన్స్ నిర్వహణ అయ్యే ఖర్చును కానీ ప్రతి ఎలక్షన్ ఒక సర్పంచ్ అయితే ఎంత పెట్టాలి బార్డు మెంబర్ అయితే ఎంత ఖర్చు పెట్టాలని ఖచ్చితమైన ఎలక్షన్ కమిషన్ మనకు చెప్తుంది ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే మిమ్మల్ని అనురులుగా ప్రకటిస్తాము అని చెప్తారు కానీ నిజంగా ఎక్కడ కూడా ఈ డబ్బులు పంపకాల విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని కట్టడి చేసింది లేదు వీళ్ళని పట్టుకుంది లేదు అదే ఆంధ్ర అయినా ఇప్పుడైనా తెలంగాణ అయినా ఏదైనా కూడా ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా అధికార ప్రధిలో అధికారంలో వచ్చిన పార్టీకి నుండే ఎనుకబడిన వ్యక్తులుగానే ఉంటారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా ఇలాంటి వాటిని పట్టించుకునే వ్యవస్థలో ఉన్నట్టుగా లేదు అంతెందుకు ఒక ఓటుని తీసేస్తే అప్పుడు చాలా ఒక వ్యక్తి ఓటుని తీసేయడం అనేది చాలా పెద్ద తప్పుగా పరిగణించేవాళ్ళు ఇప్పుడు మొన్న గతంలో ఇక్కడ కూడా జరిగిన ఎలక్షన్స్లో ఎన్ని ఎలక్షన్స్ చూసినా ఐదు లక్షలు పది లక్షలు అసలు వాళ్ళు బ్రతుకున్నారా చచ్చిపోయినట్టుగా వాళ్ళు ఎవరికి క్లెయిమ్ చేసుకోనిలే విత్ ఇన్ దార్ట్లో గత ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్న ఓటర్ ఐడి కార్డు తీసుకొని ఎలక్షన్ వేసిన వాళ్ళకు కూడా పంచాయతీ ఎలక్షన్లో ఉన్న వర్గ పోరాటాలు కుల పోరాటాలు ఇవన్నీ కూడా ఉండేసి ఆ వ్యక్తుల యొక్క వాళ్ళకి తెలిస్తే తెలియకుండానే వాళ్ళ యొక్క పేర్లను డిలీట్ చేయడం జరిగింది ఓటు హక్కుల నుంచి లిస్ట్ నుంచి తీసేయడం కూడా జరుగుతూ ఉంది సో ఇవి ఎప్పుడైతే తీసేస్తారో అక్కడ చాలా వరకు ఇబ్బంది అయిన పరిస్థితి వస్తూ ఉంటుంది సో ఈ ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ అయ్యే వ్యయాన్ని కట్టడి చేసే విషయంలో కానీ పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళ వ్యక్తులు నిలబడితే న్యాయమో అధికార పార్టీ లేకుండా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే ఒక న్యాయంగా జరుగుతూ ఉంది కొన్ని దగ్గర అయితే అసలు నిజంగా ఘర్షణలు జరిగి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఇవి చాలా ఒక ప్రిస్టీజియస్గా తీసుకునే ఒక ఎలక్షన్స్ లాగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి అయితే మార్కులకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా ఈరోజు డబ్బు అనే ప్రభావం వల్ల కొన్ని దగ్గర ఇంత డబ్బు పెట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఎలక్షన్లో పని చే పెట్టుకోలేని వాళ్ళు నిజమైన వాళ్ళు రాజకీయ ప్రతినిధులుగా మారాలనుకున్న వాళ్ళు లేకపోతే ఒక గ్రామ పంచాయతీ మెంబర్స్గా అంటే పంచాయతీలో ఉండే వ్యక్తులుగా అంటే సర్పంచులుగా నిలబడాలంటే పట్టభద్రులై ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు ఎందుకు గ్రామ పంచాయతీలో పోటీ చేయలేకపోతున్నారంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ అంటే అధికార పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయితే వస్తుందో వాళ్ళ చేతిలో కిందనే ఉంటుంది కాబట్టి అపోజిషన్గా నిలబడి మంచివాడైనా సరే నిలబడలేని నిలబెట్టుకో నిలబెట్టుకుందామన్నా కూడా మంచి వాళ్లకు సపోర్ట్ చేసే వ్యవస్థలో జరగకపోవడం అనేది ఒక జరుగుతూ ఉంది కానీ రాజ్యాంగపరంగా కూడా ఎలక్షన్ కమిషన్ నిర్వహించే దాంట్లో కూడా ఇంకో వెసలుబాటు కూడా ఉంది గతంలో చాలాసార్లు జరిగినాయి ఎక్కువగా జరిగేది ఏంటంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తుల నుంచి ఉన్నప్పుడు ఆపోజిషన్ వ్యక్తులతో డమ్మీలుగా వేయించి వాళ్లకు ఎంతో అంత డబ్బులు ఇచ్చేసుకొని వాళ్ళని మభ్యపెట్టో వాళ్ళని సరెండ్ చేసుకోనో లేకపోతే వాళ్ళ పార్టీలకి చేసుకొని నామినేషన్ ఇచ్చినాక కూడా వాళ్ళని విత్డ్రా చేసి యునానమస్గా డిక్లేర్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి సో దాంట్లో తప్పెవరిది అంటే ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు స్ట్రాంగ్గా లేకపోవడం ఆ వ్యక్తులు ప్రత్యర్థులుగా నిలబెట్టాలన్న సత్తా ఉన్న ఉన్న వ్యక్తులుగా వాళ్ళు మారకపోవడం వాళ్ళు అధికార పార్టీ భయానికో భక్తికో లేకపోతే వాళ్ళని బెదిరించిన విధానానికో సరెండర్ అయిపోయి వాళ్ళు వీళ్ళకు అపోజిట్గా చే చేసిన వాళ్ళు నా ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు వాళ్ళు విత్డ్రా అయిపోయి లేకపోతే విత్డ్రా కాకుండా కూడా ఇంటర్నల్గా వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఎలక్షన్లో పాల్గొని వాళ్ళకు గెలిపించిన దాఖలాలు అనేకంగా చూసాం అంటే ఇక్కడ ప్రతిపక్షాల యొక్క పాత్ర కానీ ఇక్కడ కూడా పూర్తి లెవెల్లో ఉండకపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఇంకా యునానమస్గా ఎందుకు చేయడం వల్ల లాభము నష్టము రెండూ ఉన్నాయి గ్రామ పంచాయతీలో పర్టికులర్గా ఎన్నికల ధనం ఏదైతే ఉందో అది చాలా వరకు వృధా అవ అవుతూ ఉంటుంది సో విచ్చలవిడిగా డబ్బు మద్యము పంచుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఫ్లోట్ కాకుండా అతి తక్కువ డబ్బు డబ్బులతోటి ఒక వ్యక్తిని యునానమస్గా అందరు అనుకొని డిక్లేర్ చేసుకుందాం ఎందుకు వచ్చింది ఇవంత ఖర్చులు అనవసరమైన వే వ్యధ అంటే వేస్ట్ ఖర్చులు ఎందుకు పెట్టడము సో యునానమస్గా చేసుకుందామని అధికార పార్టీ ఉన్న మెంబర్లనే చాలా వరకు యునానమస్గా చేస్తూ ఉంటారు అయితే ఇందులో ఎలక్షన్ కమిషన్ ఎందుకు నువ్వు యునానమస్గా చేసినావు చేసుకున్నారు అని మాత్రం ఎక్కడ అడిగే అధికారము లేదు సో ఒకవేళ ఉన్నా అది ఒక ప్రెస్ నోట్ ద్వారా ఇప్పుడు ఆంధ్రలో జరుగుతూ ఉంది ఒక ప్రెస్ నోట్లో యునానమస్గా చేసేసుకుందాము చే అయిపోండి అని ముఖ్యమంత్రి గారి పార్టీ నుంచి అదే అధికార పార్టీ నుంచి వచ్చినట్టుగా ప్రెస్లో పత్రికలు వచ్చాయి దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని ఈరోజే నిమ్మగడ్డ ప్రసాద్ గారు సారీ నిమ్మగడ్డ రమేష్ గారు మాట్లాడడం జరిగింది సో ఈ ఈ ఎలక్షన్ కమిషన్గా ఉన్న తన దృష్టిలో వచ్చిన అంశాన్ని పరిగె తీవ్రంగా తీసుకొని వాటిని పరిగెగర్లో తీసుకొని యునానమస్గా ఎవరు చేశారు ఏ ప్రలోభాలకు జరిగిందా లేకపోతే జనాల యొక్క అభిప్రాయాలు సేకరణ తీసుకొని జరిగిందా అనేది కనుక అనుకుంటే డెఫినెట్గా దాన్ని చూడవలసిన బాధ్యత పూర్తిగా ఎలక్షన్ కమిషన్కే ఉంటుంది కానీ ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఎన్ని పంచాయతీలకు వెళ్ళి చేయగలదు ఎవరిని కంట్రోల్ చేయగలదు అనేది మాత్రం ఒక ప్రశ్ననే అది ఇంతవరకు జరగదు జరగబోదు కూడా సో యునానమస్గా అవడం అనేది ఒక రకమైన మంచి అయితే ఇంకొక పరంగా మాత్రం నష్టమే ప్రజాస్వామ్యానికి సో ఈ ఇప్పుడు జరిగిపోతున్న పంచాయతీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటిలో చాలా వరకు కూడా ఈ ఈ ఎలక్షన్ కమిషన్ మధ్యలో అండ్ ప్రభుత్వం మధ్యలో జగన్ గారి ప్రభుత్వం మధ్యలో జరుగుతున్న ఈ రెండు వైవిధ్యాలు జరిగిన సంఘటనల పరంగా ఒకవేళ యునానమస్ అవుతే ఎలక్షన్ కమిషన్తో పనే ఉండకుండా యునానమస్ అయిపోతారు కాబట్టి ఆ రకంగా ప్రకటించారని చెప్తున్నారు సో ఓకే ఏదైనా కూడా ప్రజలు ఎన్నుకున్న ఓటు ద్వారానే వస్తారు ఒకవేళ మంచి వాళ్ళని ఎన్నుకుంటే మంచి పరిపరివాళ్ళని చూస్తారు యునానమస్గా ఎన్నుకునే వ్యక్తి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి మంచివాడు కాకపోతే అధికారంలో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్గా చేసిన ఎలాంటి వర్కులు చేయకుండా ఆ ఓటును వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలాంటి పరిస్థితులు రానివ్వకుండా మంచి వాళ్ళని ఎన్నుకోవడంలో ప్రతిపక్షం అనేది లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షంగా ఉండి అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ కాకపోయినా ఇండైరెక్ట్గా పార్టీ ముద్రతటే పనిచేస్తారు కాబట్టి సో ప్రతిపక్షంగా ఉన్నవాళ్లతోటి పనులు అవుతాయి కానీ ప్రతిపక్షంతో ఉన్న వాళ్ళని గెలిపిస్తే మనకి ఏమొస్తుంది సో అధికార పార్టీ వాళ్ళని గెలిపిస్తేనే మనకు అన్ని రకాల పనులు అవుతాయి నిధులు వస్తాయి అన్న ఉద్దేశంతో అధికార పార్టీకి ఎక్కువ లెవెల్లో సరెండర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో యునానమస్ అనే అంశాన్ని తమ దృష్టికి వచ్చింది పేపర్లో వేసినారని ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలో చూద్దాం వెయిటెన్సీ ఏం చేస్తారో ఎలాంటి ఏ పత్రికలు వేశారు ఎవరు వేశారు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి వారికి ఏ ఏ రకమైన చర్యలు ఉంటాయి అనేది మాత్రం అది చెప్పవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కే ఉంటుంది